గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శ్రుతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖమరతిక్షాంతి ప్రవాళాంకితం కృష్ణాం ఘిత్వయ భక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినా. శ్రీకృష్ణ పరమాత్మ చెయ్య ప్రతిష్ఠించబడిన శ్రీ గీతాకల్ప వృక్షాన్ని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను. శ్రీ వేదవ్యాసుల వారు ఆ గీతాకల్ప వృక్షాన్ని వర్ధిల్ల చేశారు. ఉపనిషత్తులు ఈ వృక్షాన్ని యొక్క బీజాలు, ఆధారాలు. ఉపదేశమే ప్రధానమైన అంకురము, అనగా జలము. అనేక శాస్త్ర రహస్యాలే ఈ వృక్షానికి శాఖలు, అనగా కొమ్మలు. లౌకిక విషయాలపై అనాసక్తి, సహనము అనేవి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మములపై భక్తియే పరిమళ ఫలితములైన ఈ వృక్ష పుష్పాలు జ్ఞానులకు మోక్షము అనే పండ్లను అనుగ్రహిస్తుంది ఈ గీతాకల్ప వృక్షము. అలాంటి ఈ గీతాకల్ప వృక్షానికి నమస్కరిద్దాము. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పవిత్రమైనటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథానికి నమస్కారం చేస్తూ నరనారాయణులకు, సరస్వతీదేవికి, వ్యాసుల వారికి నమస్కరిస్తూ మనం అధ్యయనంలో కొనసాగుతున్నాం. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్యచ నైవ సంధి పాపాని పూర్వజన్మ కృతాని చని వ్యాసుల వారు మనకు విశేషమైనటువంటి ఒక అభయప్రదానం చేశారు. అటువంటి ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం శ్రీమద్భగవద్గీత యోగశాస్త్రం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయ యోగశాస్త్రే అని చెప్తున్నారు. ఇది యోగశాస్త్రం, బ్రహ్మ విద్య, ఉపనిషత్ సారాంశం. భగవద్గీతోపనిషత్ ఇది. అలాంటి విశేషమైన గీతాధ్యయనం చేస్తున్నాం మనం రోజు. అద్భుతమైన విశేషాలు తెలుసుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని మనకందరికీ ఉపదేశించినటువంటి విశేషమైన ఆధ్యాత్మిక సందేశం గీతోపదేశం. అలాంటి విశేషమైన ప్రక్రియలను మనం శంకర భాష్య సహితంగా అధ్యయనం చేస్తున్నాం. అక్కడక్కడ గీతా మకరందం, అలాగే తత్వ వివేచని ఆ విషయాలు కూడా స్పృశిస్తూ ముందుకు పెడుతున్నాం. తర్వాత ప్రతి ప్రక్రియలోనూ కూడా చివర ఒక ప్రాణాయామ ప్రక్రియ విధిగా ఉంటుంది. వ్యాసుల వారు చెప్పారు కదా, గీతాధ్యయనం చేసేవారికి ప్రాణాయామం చేసేవారికి కూడా దోషాలు అంటవు, ఉండవు అని చెప్పారు. అంటే దోష విముక్తికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మానవ జన్మ యొక్క లక్ష్యం అదే కదా. అందుచేత మనం ఈ విశేషమైన ప్రక్రియ చేస్తూ, అంటే గీత అధ్యయనం, అధ్యయనం అంటే మరోసారి నేను మనవి చేస్తున్నాను, పదవిభాగం, అన్వయక్రమం, పదార్థోక్తి, విశేషాంశాలు, శంకర భాష్యం, శబ్దరూపాలు, ధాతురూపాలు, ఇన్ని విశేషమైన ప్రక్రియల సముదాయమే అధ్యయనం. ఇది కేవలం గీతా పారాయణం కాదు, గీతా పఠనం కాదు, గీతా అధ్యయనం. అలాంటి విశేషమైన కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఆ నరనారాయణుల యొక్క అనుగ్రహం పొందుదాం. శుభం భవతు. మనం కార్యక్రమంలో ప్రవేశిద్దాం.
ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీమద్భగవద్గీత అధ్యయన కార్యక్రమే ప్రవిశామః. సాంఖ్యయోగే వింశతితమ శ్లోకస్య అధ్యయనం కరవామహ. హ్యః కార్యక్రమే ఏకోనవింశతితమ శ్లోకస్య అధ్యయనం సమాప్తం. ఇదానీం వింశతితమ శ్లోకస్య అధ్యయనం కరవామహ. దైవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీమద్భగవద్గీత అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. నిన్నటి రోజున 19వ శ్లోకం పూర్తి చేశాం. ఇవాళ 20వ శ్లోకంలో ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం. నజాయతే మ్రియతే వా కదాచిత్, నజాయతే మ్రియతే వా కదాచిత్, నజాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితావాన భూయః, నాయం భూత్వా భవితావాన భూయః, నాయం భూత్వా భవితావాన భూయః, అజో నిత్యః శాశ్వతోయం పురాణో, అజో నిత్యః శాశ్వతోయం పురాణో, అజో నిత్యః శాశ్వతోయం పురాణో, నహన్యతే హన్యమానే శరీరే, నహన్యతే హన్యమానే శరీరే, నహన్యతే హన్యమానే శరీరే. ఈ 20వ శ్లోకం చాలా విశేషమైనది. ఇది ఉపజాతి ఛందస్సు. ఉపజాతి ఛందస్సు, ఇంతకుముందు కూడా ఉపజాతి ఛందస్సుని గురించి తెలుసుకున్నాం. ఈ ఛందస్సు మారినప్పుడల్లా మనం శ్లోకం చదివే పద్ధతి వేరుగా ఉంటుంది, అది గమనించాలి. నజాయతే మృజతే వా కదాచిత్, నాయం భూత్వా భవితావాన భూయః, అయో నిత్యశాశ్వతోయం పురాణో, నహన్యతే హన్యమానే శరీరే. ఇది చదవలసిన పద్ధతి. నజాయతే మృజతే వా కదాచిత్, నాయం భూత్వా భవితావాన భూయః, అజో నిత్యశాశ్వతోయం పురాణో, నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఉపజాతి ఛందస్సుతో కూడినటువంటి ఛందస్సులో ఉన్నటువంటి 20వ శ్లోకంలో అద్భుతమైనటువంటి ఆత్మతత్వ వైభవాన్ని వర్ణిస్తున్నారు. 19వ శ్లోకంలో కూడా ఆత్మ శాశ్వతమైనది అనే తత్వాన్ని చెప్పారు. ఇప్పుడు కూడా ఆత్మ అవిక్రియం కాదు, ఎటువంటి వికారములు లేనిది అని మరికొంత స్పష్టంగా తెలియజేస్తున్నారు స్వామి 20వ శ్లోకంలో. దీనికి శంకర భాష్యం అవతారిక ఏమిచ్చారంటే, కథం అవిక్రియ ఆత్మ ఇది ద్వితీయ మంత్ర. చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఎంత బాగా చెప్పారండి శంకరులు వారు. మంత్ర అది విశేషం. ఇంతకుముందు శ్లోకానికి అవతారిక చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పారు ఇది ప్రథమ మంత్ర అని చెప్పారు. శోకమోహాది సంసార కారణ నివృత్యర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం ఏతత్ ప్రథమ మంత్ర అని చెప్పారు 19వ శ్లోకంలో. ఆత్మ యొక్క వైభవాన్ని గురించి చెప్పేటటువంటి విశేషమైన మంత్రం అంట ఇది. అది 19వ శ్లోకం ప్రథమ మంత్రం అయితే ఇది ద్వితీయ మంత్ర అని చెప్పారు. ఆత్మ ఎట్లా అవిక్రియము అంటే ఎటువంటి వికారము లేనిది, ఎటువంటి వికారం అంటే మార్పు, ఎటువంటి మార్పులు లేనిది అనేదానికి ఇది రెండవ రుక్కు. రెండవ రుక్కు, రుక్కు అంటే ఏమిటండి మంత్రం. అద్భుతమైన మంత్రాలు సాంఖ్యయోగం అంతా కూడా. అందుకనే ఇది వేదతుల్యం. ఈ ఆత్మ పుట్టడం లేదు,
ఎప్పటికీ చావదు కూడా. ఒకప్పుడు ఉండి మళ్ళీ లేకపోవడము లేదు. పుట్టుకులేనిది నిత్యము, శాశ్వతము, పురాణము అంటే అనాదిశుద్ధము. చంపబడుతున్న శరీరంతో ఇది చావదు. శరీరం చంపబడుతుంది. శిరీయతే శరీరం, దహ్యతే దేహం. శిరీయతే ఇది శరీరం, దహ్యతే ఇది దేహం. శిథిలమయ్యేది శరీరం, దహించబడేది దేహం. అలా మార్పులు దీనికి లేదు ఆత్మకి. అందుకనే భాష్యం రెండు విభాగాలుగా విడదీసి చెప్పారు శంకరుల వారు. నజాయతే ఇతి, నజాయతే నా ఉత్పద్యతే, జని లక్షణ వస్తు విక్రియ నా ఆత్మన విద్యుతే చర్థ తథా నా మ్రియతే వా, వాశబ్ద చార్థే నా మ్రియతే చ ఇది అంత్య వినాశలక్షణ విక్రియ ప్రతిషిధ్యతే. కదాచిత్ శబ్ద సర్వవిక్రియ ప్రతిషేధై సంబధ్యతే, నా కదాచిత్ జాయతే నా కదాచిత్ మ్రియతే ఇత్యేవం. యస్మాత్ అయం ఆత్మ భూత్వా భవనక్రియాం అనుభూయ పశ్చాత్ అభవిత నామ అభావం గంత నూయ పునః తస్మాత్ నమ్రియతే. యోహి భూత్వా నభవిత నమ్రియతే ఇది ఉచ్యతే లోకే. వాశబ్దాత్ నశబ్దాచ్చ అయమాత్మా అభూత్వా వా భవిత దేహవత్ నూయ పునః తస్మాత్ నజాయతే. యోహి అభూత్వా భవిత సజాయతే ఇత్యుచ్యతే. నైవం ఆత్మా అతః న జాయతే, యస్మాత్ ఏవం తస్మాత్ అజః, యస్మాత్ న మ్రియతే తస్మాత్ నిత్యః. జననము లేనిది గనక అజః, మరణము లేనిది గనక నిత్యః. ఆత్మ పుట్టదు. పుట్టుకు లక్షణమైన వస్తు వికారం ఆత్మకు లేదు, చావదు కూడా. ఇక్కడ వా అనే పదాన్ని, చ అనే పదాన్ని అంటే ఆ శబ్దాన్ని కూడా ఆర్థంలోనే వాడారు, చావదు కూడా అని. వినాశలక్షణమైన చివరి వికారాన్ని ప్రతిషేధిస్తున్నాడు. కదాచిత్ ఎన్నడూ అన్న శబ్దం సర్వవికార ప్రతిషేధంతో సంబంధిస్తుంది. ఎన్నడూ పుట్టదు, ఎన్నడూ చావదు. ఈ విధంగా ఈ ఆత్మ ఒకప్పుడు ఉండి అంటే పుట్టడం అనే వికారం పొంది, తరువాత మళ్ళీ లేకపోవడం లేదు అంటే ఆ వికారం కూడా లేనిది, కనుక అది చావదు. ఒకప్పుడు ఉండి మళ్ళీ ఉండని దాన్ని అది చచ్చిందే అని లోకంలో అంటుంటాం. వా నా శబ్దాల వల్ల ఈ ఆత్మ దేహం వలె, ఈ ఆత్మ దేహానికి ఉన్నట్టుగాన దేహంలాగానే ముందు లేకుండా తర్వాత ఉండేది కాదు కదా, కనుక పుట్టడం లేదు అని అర్థం వస్తుంది. ముందు లేకుండా ఉండి తర్వాత ఉండేదాన్ని లోకంలో పుట్టింది అంటున్నాం. ఆత్మ అట్లా కాదు, కనుక పుట్టడం లేదు. పుట్టడం లేదు కనుక జన్మరహితము. ఉత్పత్తి లేనివాడు చావడం లేదు కనుక నిత్యము. ఇంకా శంకర భాష్యంలో ద్వితీయ భాగం 20వ శ్లోకంలో, యద్యపి ఆద్యంతయో విక్రియో ప్రతిషేధే సర్వాహ విక్రియా ప్రతిషిద్ధాహ భవంతి, తథాపి మధ్యభావినీనాం విక్రియాణాం స్వశబ్దైరేవ తదర్థై ప్రతిషేధ కర్తవ్యః ఇది అనుక్తానామపి యవ్వనాది సమస్త విక్రియాణాం ప్రతిషేధః యథా స్యాత్ ఇత్యాహ శాశ్వతః ఇత్యాదినా. శాశ్వతః ఇది అపక్షయ లక్షణ విక్రియా ప్రతిషిధ్యతే, శశ్వత్ భవః శాశ్వతః నాపక్ష్యతే స్వరూపేణ నిరవయవత్వాత్ నిర్గుణత్వాత్ చ నాపి గుణక్షయేణ అపక్షయః. అపక్షయ విపరీత అపి వృద్ధి లక్షణ విక్రియ ప్రతిషిధ్యతే పురాణః ఇతి. యో హి అవయవాగమేన ఉపచీయతే సహ వర్ధతే అభినవః ఇతి చ ఉచ్యతే. అయం తు ఆత్మ నిరవయవత్వాత్ పురాపి నవః ఏవ ఇది పురాణః. పురా అభినవః ఇది పురాణః. న వర్ధతే ఇత్యర్థః తథా న హన్యతే న విపరిణమ్యతే ఇత్యర్థః. హన్యమానే విపరిణమ్యమానేపి శరీరే హంతిః అత్ర విపరిణామార్థః ద్రష్టవ్యః ఆపునరుక్తతాయై. అస్మిన్ మంత్రే షట్ భావవికారాః లౌకిక వస్తువిక్రియాః ఆత్మను ప్రతిషిధ్యంతే. సర్వప్రకార విక్రియారహితః ఆత్మా ఇది వాక్యార్థః. యస్మాదేవం తస్మాత్ ఉభౌతౌ న విజానీతః ఇతి 21వ శ్లోకే పూర్వేణ మంత్రేణ అస్య సంబంధః. అద్భుతంగా వివరించారు. మొదలు తుది అనే రెండు వికారాలు లేవు
అని చెప్పడంతో వికారాన్ని అన్నీ కూడా లేవని చెప్పినట్టే, అయినా మధ్యలో కలిగే వికారాన్ని కూడా ప్రత్యేకించి లేవు అని చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే యవ్వనం గురించి చెప్పలేదు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఈ వికారాన్ని కూడా లేవని చెప్పడం కోసమే శాశ్వతము అనే మాటను ప్రయోగించారు. ఎప్పుడూ ఉండేది శాశ్వతం. అపక్షయ లక్షణమైనటువంటి వికారం లేదని చెప్పడానికి శాశ్వత శబ్దం ఉపయోగించారు. అవయవాలు లేవు కనుక స్వరూపంలో క్షయం లేదు, నిర్గుణం కనుక గుణంలోనూ క్షయం లేదు. అపక్షయానికి విపరీతమైన వృద్ధి లక్షణంగా కలిగిన వికారం కూడా లేదు అనడానికి పురాణ శబ్దం ఉపయోగించారు. అవయవం కలిగి లావైనప్పుడు దాన్ని వృద్ధి చెందింది కొత్తది అంటాం, కానీ ఆత్మకు అవయవాలు లేవు కదా. పూర్వమే కొత్తది అంటే పురా అపి నవ ఆత్మ అయం ఆత్మ. అందుకే వృద్ధి చెందడం అన్నది లేదు, చంపబడడం లేదు కూడా. శరీరం చంపబడి విపరీతమైన పరిణామం చెందినప్పుడు, విపరీతమైన మార్పు చెందినప్పుడు, వికారం చెందినప్పుడు ఆత్మ ఏ విధమైన మార్పు చెందడం లేదు కదా. ఇక్కడ హంతిహి అనే క్రియకు విపరిణామం అనే అర్థం చెప్పుకోవాలి, లేకపోతే పునరుక్తి అవుతుంది. అంటే ఆత్మస్వరూపం ఉండి మారదు, ఆత్మస్వరూపం ఉండడంలో పోవడం లేదు కదా. అంచేత వికారాలు లేనిది. లోకంలోని వస్తువులకు కలిగే షడ్భావ వికారాలు ఆత్మకు లేవు. జనన, బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య, మరణ, షడ్వికారాలు ఈ ఆరు లేవు. ఇది వాక్యార్థం. కనుక ఇంతకుముందే చెప్పారు 19వ శ్లోకంలో, ఉభౌతో నవిజానిత అని చెప్పారు. ఎవడు చంపుతున్నాడో, ఎవడు చస్తున్నాడో, ఈ రెండు ఆత్మకు ఉన్నాయా? అంటే చంపబడేది కానీ కాదు ఆత్మ. అంటే ఆ ఇద్దరికీ తెలియదు ఆత్మ వికారము లేనిది అని. అది 19వ శ్లోకంలో చెప్పారు. అది ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇది శంకర భాష్యంలో ఉన్న విశేష భాష్యార్థం. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో పదవిభాగం చేసి అన్వయక్రమం, పదార్థోక్తి అలాంటి విశేషాలను పరిశీలిద్దాం. నా ప్రథమం, జాయతే ద్వితీయం, మ్రియతే తృతీయం, వా చతుర్థం, కదాచిత్ పంచమం, నా షష్ఠం, అయం సప్తమం, భూత్వా అష్టమం, భవిత నవమం, వా దశమం, నా ఏకాదశం, భూయ ద్వాదశం, అజ త్రయోదశం, నిత్య చతుర్దశం, శాశ్వత పంచదశం, అయం షోడశం, పురాణ సప్తదశం, నా అష్టాదశం, హన్యతే ఏకోనవింశతిః, హన్యమానే వింశతిః, శరీరే ఏకవింశతిః. ఏకవింశతిపది అయం శ్లోకః. పునః పరిగణయామః. నా ప్రథమం, జాయతే ద్వితీయం, మ్రియతే తృతీయం, వా చతుర్థం, కదాచిత్ పంచమం, నా షష్ఠం, అయం సప్తమం, భూత్వా అష్టమం, వా నవమం, నా దశమం, భూయ ఏకాదశం, అజ ద్వాదశం, నిత్య త్రయోదశం, శాశ్వత చతుర్దశం, అయం పంచదశం, పురాణ షోడశం, నా సప్తదశం, హన్యతే అష్టాదశం, హన్యమానే ఏకోనవింశతిః, శరీరే వింశతిః. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవిత వా నా భూయ అజ నిత్య శాశ్వత అయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరే. ఏకవింశతిపది అయం శ్లోక. 21 పదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. అనంతరం అన్వయక్రమ. అయం ఈ ఆత్మ, అయం అంటే ఇది, ఇతడు అంటే ఈ ఆత్మ, కదాచిత్ ఎప్పుడును నజాయితే జన్మించుట లేదు, పుట్టుట లేదు, నమ్రియతే వా లేక నమ్రియతే మరణించుట లేదు, నభూత్వా
ఇంతకుముందు ఉండి ఇంతకుముందు లేకుండా నా భూత్వా ఇంతకుముందు లేకుండి భూయ మరల భవితావాన కొత్తగా ఏర్పడేది కాదు. భూత్వా ఉండి భూయ మళ్ళీ నా భవితాన లేకుండివాడు కాదు లేకుండివాడు కూడా కాదు. అది కూడా అర్థం చేసుకోవాలి. లేవు ఇంతకుముందు ఉండి ఇక ముందు ఉండదు అనేది కూడా కాదు. అయం ఇతడు అజహ. జ అంటే జన్మ. న జాయతే ఇది అజహ. జన్మ లేనివాడు, పుట్టుకులేనిది ఆత్మ. నిత్య నిత్య అంటే మృతి లేనిది, మరణం లేనివాడు. కనుక శాశ్వత ఎల్లప్పుడూ ఉండేవాడు. పైగా ఇంకో విశేషం కూడా చెప్పారు. ఏమిటా విశేషణం? పురాణ పురాపి నవ. పురా అపి నవ. పూర్వం ఉన్నది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉంటుంది, ఎప్పుడూ నిత్యనూతనమే. శరీరే హన్యమానే సతి. శరీరం చంపబడినా కూడా నహన్యతే చంపబడలేదు. అది ఇక్కడ విశేషం. పునఃపరిశీలయామహ మళ్ళీ పరిశీలిద్దాం. అయం ఈ ఆత్మ కదాచిత్ ఎప్పుడు కూడా నజాయితే పుట్టుట లేదు. నా మ్రియతేవ చచ్చుటయ్యనూ లేదు. నా భూత్వా లేకుండి భూయ మరల భవితావాన పుట్టేది కాదు, ఏర్పడేది కాదు. అయం ఇతడు ఈ ఆత్మ అజహ జన్మలేనిది, పుట్టుకులేనిది, లేనివాడు. నిత్య కనుక నిత్య అంటే మరణం లేనివాడు కనుక శాశ్వత ఎల్లప్పుడూ ఉండేవాడు. జనన మరణాలు లేవు కనుక ఎల్లప్పుడూ ఉండేది. ఇంకో విశేషణం ఏంటి? పురాణ పురాభినవ పురాణ. ప్రాచీనమైనా కూడా ప్రాచీన కాలంలో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా నూతనమేది, ఎప్పటికప్పుడు నూతనంగా అనిపిస్తుంటుంది. దేహం మారినప్పుడు నూతనంగా అనిపిస్తుంటుంది, కానీ అది మాత్రం నిత్య నూతనమే. దేహం నూతనం అనిపిస్తుంటుంది, ఆత్మ ఎప్పుడు నూతనమే. శరీరే హన్యమానే. శరీరం చంపబడినా కూడా నా హన్యతే చంపబడదు. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టడం లేదు, చావడం లేదు. ఇదివరకు లేకుండి లేకుండా మళ్ళీ కొత్తగా వచ్చేదే కాదు. జనమరణం లేనిదే, శాశ్వతం పురాతనం. శరీరం చంపబడినా కూడా దీనికి చంపడం అనేది లేదు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే కఠోపనిషత్తులో ఈ విధమైనటువంటి భావమే కనిపిస్తుంది. కఠోపనిషత్తులో ద్వితీయ పాఠకంలో చెప్పారు. నజాయతే మృజతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ నభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అక్కడ కూడా ఇదే ఛందస్సు ఉపయోగించారు. చాలా పదాలు అక్కడవే చూడండి. నజాయతే మృజతే వా విపశ్చిత్ ఇది ఒకటి మారింది. విపశ్చిత్ నాయం కుతశ్చిత్ కుతశ్చిత్ మారింది. నభూవ కశ్చిత్ ఇక్కడ భవిత ఉంది, అక్కడ బభూవ చెప్పారు. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. తృతీయ చతుర్థ పాదాలు కఠోపనిషత్తులో ఎలా ఉన్నాయో ఇక్కడ 20 శ్లోకంలోనూ అలాగే ఉన్నాయి. ఏమిటి సామ్యం ఎందుకు వస్తుంది అంటే ఇవన్నీ వ్యాసకర్తులు గారండి, మహానుభావుడు. ఆయన త్రిమూర్తియాత్మకుడు. అచతుర్వదనో బ్రహ్మాద్విబాహుర పరోహరి అఫాల లోచన శంభు భగవాన్ బాదరాయణ. ఉపనిషత్తుల్లో వేదాల్లో ఉన్నటువంటి అంశాలను, ముఖ్యములైన అంశాలను ఉపనిషత్తులుగా మనకు అందించారు వ్యాసులు వారు. ఆ ఉపనిషత్తులు వారే అందించారు. భగవద్గీత వారనిగృహమే. అందుచేత ఒక్కోసారి ఒకే విషయాన్ని దృఢంగా దాని యొక్క ప్రాముఖ్యాన్ని మరింత సమర్థవంతంగా చెప్పడం కోసం చెప్పిన విషయాన్ని చెప్తుంటారు. అలా ఉన్నటువంటి శ్లోకపాదాలేవి కఠోపనిషత్తులోను భగవద్గీతల సాంఖ్యయోగం 20 శ్లోకంలోను ఉన్నటువంటి తృతీయ చతుర్థ పాదాలు యథాతథంగా ఉన్నాయి. ప్రథమ పాదంలో కూడా చూడండి, నజాయతే మ్రియతే వా కదాచిత్ అని 20 శ్లోకంలో ఉంటే
కఠోపనిషత్తులో ఏముంది, నజాయతే మ్రియతే వా విపశ్చిత్ అని చెప్పారు. ఇక్కడ నాయం భూత్వా భవితా వా అనభూయ అనే ద్వితీయ పాదం. అక్కడే ఉంది కఠోపనిషత్తులో, నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్, నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్. ఇంకా తృతీయ చతుర్థ పాదాలు యథాతథంగా ఉన్నాయి. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. కఠోపనిషత్తులో అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటే, ఉపనిషత్తులు భగవద్గీత ఒకటే, ఉపనిషత్ సారాంశం ఇది, గీతోపనిషత్తు ఇది. అందుకనే మనకు చెప్పారు కదా ప్రతి అధ్యాయంలో నేను చెప్తున్నారు, ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు అని ప్రత్యేకంగా చెప్పేది. అందుకే భగవంతుని యొక్క గీతలన్నీ ఉపనిషత్తులే. ఇప్పుడు అన్వయక్రమం మళ్ళీ ఒకసారి చూద్దాం. అయం ఈ ఆత్మ కదాచిత్ ఎప్పుడు కూడా నజాయితే పుట్టదు, నా మ్రియతే వా సావదు కూడా, నా భూత్వా భూయ, ఒకప్పుడు ఉండి మళ్ళీ ఉండడం అనేది కూడా, నభూ ఉండి భవితావా తర్వాత ఏర్పడడం అనేది కూడా లేదు. అయం అజహ నిత్య శాశ్వత పురాణ, ఈ ఆత్మ జన్మలేనిది మరణం లేనిది శాశ్వతమైనది ప్రాచీనమైనది. శరీరే హన్యమానే నా హన్యతే అయమాత్మ, శరీరం చంపబడినా కూడా, శరీరం శిథిలమైనా, శరీరం చంపబడినా, శరీరం దగ్ధమైన, శరీరం రూపం పోగొట్టుకున్నా, దీనికి మాత్రం ఆ మార్పులు లేవు. శరీరం నశించిన ఆత్మ నశింపదు అని చెప్పడం వల్ల శరీరం కంటే వేరే ఆత్మ సాక్షిగా ఉన్నాడనేది స్పష్టమవుతుంది కదా. ఇది మనం గ్రహించవలసినటువంటి ఉపదేశ సారాంశం. మనిషి నశించే శరీరంతో తాదాత్మ్యం చెందకుండా నశింపని ఆత్మయే తాను అని నిరంతరం భావించాలి. అందుకే ఈ ఉపదేశం అంతా కూడా. దానివల్ల ఏమవుతుంది, ఏమిటి మనిషికి కలిగే మార్పు అంటే, అపరిమిత ధైర్యం, ఆనందం, నిర్భయత్వం, జ్ఞానమరణాలు లేవు, శాశ్వతుడను అనే ఒక అద్భుతమైన భావం కలుగుతుంది. అదే ఆత్మ యొక్క స్వరూపం. ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకోవడం అంటే ఇదే, జ్ఞానమరణాలు లేని లేకపోవడం, ఎల్లప్పుడూ ఉండడం, స్థిరమైనటువంటి వికారము లేనటువంటి తత్వం కలిగి ఉండడం, శాశ్వతత్వం, పురాణ పురుషుడు. భగవంతుడు పురాణ పురుషుడు, ఆత్మ కూడా పురాణ పురుషత్వమే. శరీరం నశించిన నశింపని వాడు. ఇంత అద్భుతంగా ఈ విశేషాన్ని చెప్పారు ఇందులో. ఇక్కడ మనం మరొక విశేషం ఏమిటి, షడ్వికారాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయం, వినాశం, ఇవండి షడ్వికారాలు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్పత్తి, అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయం, వినాశం, ఈ ఆరు షడ్వికారములు అంటారు. ఉత్పత్తి అంటే పుట్టుక, అస్తిత్వం అంటే ఉండడం, వృద్ధి అంటే పెరగటం, విపరిణామం రూపాంతరం చెందటం అంటే బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యాలు, అపక్షయం క్షీణించడం వృద్ధాప్యం కదా, వినాశం చివరికి మరణము. ఈ ఆరు షడ్వికారాలు. ఈ షడ్వికారాలు కలిగినదే శరీరం, లేనిది ఆత్మ. ఇది ఈ శ్లోకంలో విశేషమైన సారాంశం. ఇందులో ఇప్పుడు శబ్దరూపాలు చూద్దాం. నా అవ్యయం, జాయతే ఆత్మనేపది వర్తమానే లట్ ప్రథమ పురుష ఏకవచన అంత, జాయతే జాయతే జాయంతే. మ్రియతే తదపి తథైవ ఆత్మనేపది వర్తమానే లట్ ప్రథమ పురుష ఏకవచన అంత, మ్రియతే మ్రియేతే మ్రియంతే. వా అవ్యయం కదాచిత్ అవ్యయం, నా అవ్యయం అయం ఇదం శబ్ద మకారాంతఃపునః ప్రథమాభిక్తి ఏకవచనాంత, అయం ఇమౌ ఇమే. భూత్వా ఉండి, త్వాంత అసమాపక క్రియ అవ్యయం. భవితా ధాతురూపం అండి, విశేషమైన ధాతురూపం ఇది. అనధ్యతన భవిష్యత్తు లుట్టిది. మనకు దశలకారాల్లో ఉంది, మనకు ఎక్కువగా పంచలకారాలే ఉపయోగిస్తుంటాం. వర్తమాన ఎలట్, విద్యాధ్యాస శిష్యులోట్, అనధ్యతన భూతేలంగ్, విధిలింగ్, భవిష్యత్తు లుట్, ఈ ఐదు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ ఇంకొక ఐదు రకారాలు కూడా ఉన్నాయి, వాటిలో అనధ్యతన భవిష్యత్తు లుట్ అనేది కూడా ఉంది.
అనధ్యతన భవిష్యత్తుడు అంటే ఇప్పుడు జరగదు, చాలా కాలం తర్వాత జరగబోయేది అని అర్థం. ఆ అనధ్యతన భవిష్యత్తుడు అంటే ప్రథమ పురుష ఏకవచనం ఇది భవిత అనేది. ఎలా రూపం, ఓ రూపం ఎలాంటిదంటే ఆ ధాతురూపం భవిత, భవితారౌ, భవితారః ప్రథమ పురుష, భవిత భవితారౌ, భవితారః ప్రథమ పురుష, అనధ్యతన భవిష్యత్తులు ప్రథమ పురుష ఏకవచనాంత. వా అవ్యయం, నా అవ్యయం, భూయ అవ్యయం, అజహ అకారాంత పుంలింగ ప్రథమాభిక్తి ఏకవచనాంత రామశబ్దవత్, అజహ అజౌ అజాహ, నిత్య తదపి తథైవ, నిత్య నిత్యౌ నిత్యాహ, శాశ్వత తదపి తథైవ, శాశ్వత శాశ్వతౌ శాశ్వతాహ, అయం అకార మకారాంత పుంలింగ ఇదం శబ్ద ప్రథమైకవచనాంత, అయం ఇమౌ ఇమే పురాణ అకారాంత పుంలింగ ప్రథమాభిక్తి ఏకవచనాంత రామశబ్దవత్, పురాణ పురాణౌ పురాణాహ. నా అవ్యయం, హన్యతే ఆత్మనేపది వర్తమాన లెట్ ప్రథమ పురుష ఏకవచనాంత, హన్యతే హన్యేతే హన్యంతే, హన్యమానే అకారాంత నపుంసకలింగ హన్యమాన శబ్ద సప్తం ఏకవచనాంత, హన్యమానే హన్యమానయో హన్యమానేషు జ్ఞానశబ్దవత్, తథైవ శరీరే శరీర శబ్ద అకారాంత నపుంసకలింగ సప్తం ఏకవచనాంత, శరీరే శరీరయో శరీరేషు జ్ఞానశబ్దవత్. ఇదానీ వింశతితమ శ్లోకస్య పునశ్చరణం. నజాయతే మృజతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వాన భూయ, అయో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇప్పుడు మనం నాలుగు పాదాలు విభజించి చదివితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ ఛందస్సు మారింది కదా ఉపజాతి. నజాయతే మృజతే వా కదాచిత్, అక్కడ తకారంతో విడదీయాలి. అప్పుడు ద్వితీయ పాదం ఏమవుతుంది? నాయం భూత్వా భవితా వాన భూయ. తృతీయ పాదం అజో నిత్య శాశ్వతోయం పురాణ. చతుర్థ పాదం నహన్యతే హన్యమానే శరీరే. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే ఏకవింశతితమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. ఇదానీం ప్రాణాయామ ప్రక్రియాయాం ప్రవిశామః. సర్వేభ్యః ఆయురారోగ్య భోగభాగ్యాప్తి అభివృద్ధిరస్తు. శుభం భవతు, స్వస్తి. ఇవాళ ధౌతి, ఇవాళ ధౌతి చాలా విశేషమైన ప్రక్రియ ధౌతి. ఈ ధౌతి ప్రాణాయామంలో మనం రేచకానికి శూన్యకానికి ప్రాధాన్యం ఇస్తాం, పూరకానికి కుంభకానికి ఎక్కువ ప్రాధాన్యం. మామూలుగా పూరకం కుంభకం ఎక్కువసేపు ఉండక్కర్లేదు, రేచకం ఎక్కువసేపు చేస్తాం, శూన్యకం ఎక్కువసేపు ఉంటాం. ధౌతి ప్రాణాయామంలో శూన్యకానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ధౌతి చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి మలిన పదార్థాలన్నీ కూడా బయటికి పోతాయి, ఏదో రకంగా బయటికి పంపించేస్తుంది ఈ ధౌతి. ధౌతి ఏంటి, ఏంటి ప్రక్షాళన, శరీరాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నాం అన్నమాట. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి, చిత్తాహంకారాలు అంటే అంతఃకరణ చతుష్టయం, నాడీమండల వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జకవయవ వ్యవస్థ, ఇవన్నీ కూడా శక్తిమంతములై వాటిలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన శక్తిని కరిగించే ప్రాణాయామ ప్రక్రియ ధౌతి ప్రక్రియ. గాలి పీలుస్తాం, పీల్చేసిన తర్వాత వెనకాల ఇలా పెడతాం, అంటే నేను చూపిస్తాను, వెనకాల ఈ రెండు చేతులు ఈ చేతిని ఇలా పట్టుకుంటాం, కుడి చేతి మణికట్టును ఎడం చేతి మా గొప్పిడితో ఇలా పట్టుకుంటాం, ఇలా ఇలా పట్టుకుంటాం, వెనకవైపు ఇలా వస్తుంది. అలా వచ్చేసి ముందుకు పూర్తిగా ముందుకి తల వంచేస్తూ రేచకం చేస్తాం. అలా రేచకం చేస్తూ తల వంచేసేసి శూన్యకంలో పూర్తిగా గాలి ఉండదు, శూన్యకంలో ఉండిపోతాం. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు నేను చేస్తాను, చూడండి. ఇప్పుడు నేను శూన్యకంలో ఉన్నాను, శూన్యకంలో ఉండి నెమ్మదిగా పూరకం చేస్తున్నాను, గాలి పీలుస్తున్నాను.
గాలి పీల్చాను, కుంభకంలో ఉన్నాను. కుంభకంలో ఉన్న తర్వాత వెనక్కి చేతులు పెట్టుకోవాలి, వెనక్కి చేతులు ఇలా పెట్టుకోవాలి, వెనక్కి చేతులు ఇలా పెట్టుకుని ఇప్పుడు కుంభకంలో ఉన్నాను. ఇది కొంచెం జాగ్రత్తగా ఓపికగా చేయాలి. గురుముఖత అనేది చేయడం మంచిది. కొంచెం అలసట తీర్చుకోవాలి కొంతసేపు. మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు శూన్యకంలో ఉన్నాను, గాలి పీలుస్తున్నాను. గాలి బాగా పీల్చి కుంభకంలో ఉన్నప్పుడు చేతులు వెనక్కి పెట్టేసేసి కుడి మణికట్టును ఎడమ చేతితో పట్టుకోవాలి. కుడి మణికట్టును ఎడమ చేతితో పట్టుకోవాలి వెనకవైపు. ఆ పట్టుకున్న తర్వాత రేచకం గాలి విడిచిపెడుతూ నెమ్మదిగా తల వంచాలి. ఎంతసేపు గాలి విడిచిపెడుతున్నా అంతసేపు నెమ్మదిగా రావాలి. పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత శూన్యకంలో ఉండిపోవాలి. చివర ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు. ఇప్పుడు చూడండి ఇంకోసారి. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది మీకు, కొంచెం ఇవతలకు వచ్చే గనక. ఇప్పుడు చూడండి, కొంత అలసట తీర్చుకోవాలి. ఇది శ్రమతో కూడిన పని, ధౌతి. ఇంకా మూడోసారి చేస్తాను. అంటే ఒకసారి ఏం చేయాలి, పూర్తిగా ఇది ఒకటి. రెండోసారి ఏం చేశాను, ఈ రెండోసారి. ఇప్పుడు తృతీయ ప్రక్రియ, తృతీయ ధౌతి ప్రక్రియ. తప్పకుండా ఈ ధౌతి ప్రక్రియ అందరు చేయండి, చాలా మంచిదండి. ప్రయత్నం చేయండి, సందేహాలు ఉంటే మళ్ళీ నివారించడానికి ప్రయత్నం చేస్తాను. యథాశీలు నాకు తెలిసినంతవరకు
చాలా చాలా విశేషమైనటువంటి ధౌతి ప్రక్రియ. శరీరాన్ని చాలా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక శారీరక స్వస్థత లభించేది ధౌతి ప్రక్రియ వల్ల. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆవేదన ఉద్విగ్నత ఏది ఉండదు, అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది. పునర్మిలామహ ఆగామిని కార్యక్రమే. శుభం భవతు, స్వస్తి.